అండి, ఎలా ఉన్నారందరూ? సో ఈరోజు మన వ్లాగ్ అయితే ఇది ర్యాండమ్ వ్లాగ్ అండి. సో అంటే ఫ్యూ డేస్ తీసినవన్నీ కలిపేసి ఒక వీడియో చేశానన్నమాట నేను. సో ఇదైతే మొన్న అమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట. సో అప్పుడు డిమార్ట్కి వెళ్ళాము. సో అప్పుడు తీసిన వ్లాగ్ అన్నమాట ఇది. అంటే వ్లాగింగ్ కాదండి, జస్ట్ కొన్ని క్లిప్స్ తీసానన్నమాట ఆ రోజు అంతే. సో ఇక్కడైతే అంటే జనరల్గా ఎక్కడికి వెళ్ళలేదు అప్పుడు మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు. సో అందుకని సర్లే దగ్గరలోనే డిమార్ట్ ఉంది కదా వెళ్దామా అంటే సరే ఓకే అన్నారు. సో అందుకని వచ్చామన్నమాట, ఊరికే జస్ట్ చూద్దాము అనేసి. ఏదో తిరిగినట్టు ఉంటుంది కదా అనేసి వచ్చామంతే. అండ్ డిమార్ట్లో కూడా ఎక్కువ వీడియో తీనివ్వట్లేదండి, వాళ్ళు చూస్తే కనుక ఆపేస్తున్నారన్నమాట. నువ్వు వీడియో తీయకూడదు అనేసి చెప్తున్నారు. సో పెద్దగా ఏం కవర్ చేయలేదు కూడా మేము. నన్ను చూసారా ఇక్కడ? అంటే నేను బయటకు వెళ్తే మాస్క్తో పాటు స్కార్ఫ్ కూడా కట్టేసుకుంటున్నానండి, సో దట్ హెడ్ బాత్ చేయాల్సిన అవసరం ఉండదు అనేసి. సో ఇప్పుడైతే ఆపేసానులేండి. దిగోండి, మా పాపనేమో ఇలాగా దీంట్లో కూర్చోబెట్టేసాము, ఎత్తుకోవడం తప్పుతుంది అనేసి. సో ఇదైతే ఫస్ట్ ఫుల్గా స్ప్రే చేసేసి శానిటైజ్ చేసి ఆ తర్వాత కూర్చోబెట్టామండి దాన్ని అయితే. సో మేము ఎక్కడికి వెళ్ళినా ఈ జాగ్రత్తలు అయితే పాటిస్తున్నాము. బయట చాలామంది మాస్కులు కూడా పెట్టుకోవట్లేదు. మీరు పాటిస్తున్నారా లేదా? ఇంకా చాలామంది ఆపేశారంటే 2 వ్యాక్సిన్స్ అయిపోయాయి వేయించేసుకున్నాం కదా అనేసి ధైర్యం వచ్చేసింది అందరికీ బాగా. అసలు యాక్చువల్లీ దీనికి డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకుందాము అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, డిమార్ట్కి వద్దాము చూద్దాము అనేసి. సో మొత్తానికి ఆ రోజు కుదిరింది. సో ఇంకా తీసుకున్నానండి, అక్కడైతే ఒక 5 డ్రెస్సెస్ దాకా తీసుకున్నట్టున్నాను. సో బాగానే అనిపిస్తాయి నాకు డిమార్ట్లో. అండ్ ఇక్కడ మొత్తం షాపింగ్ అంతా అయిపోయి బయటకు వచ్చాక నేను ఐస్ క్రీమ్ తీసుకున్నాను. సో అది నాకు షేర్ చేస్తుందన్నమాట మా పాప. సో నాకు బాగా అనిపించి నేను ఇది వీడియో తీసాను కొంచెం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే ప్రజెంట్ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అండ్ వ్యాక్సినేషన్కి వెళ్తున్నాను అనమాట, సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్. సో ఇంకా వేయించుకొని రావాలి. సో దగ్గరలో అంటే లాస్ట్ టైం వేయించుకుంది ఇక్కడే అనమాట. సో అప్పుడు సడన్గా వచ్చాము, ఇక్కడ సమ్ ఏదో క్యాంపెయిన్ జరుగుతుంది లైక్ వేస్తున్నారు అంటారు, వెళ్ళి వేయించేసుకున్నాను అయిపోయింది. సో ఇప్పుడు అంటే ఇక్కడ దగ్గరలో వేసేది ఎక్కువ డోస్ రావట్లేదంట, తక్కువ తక్కువ వస్తుందంట. సో అయిపోతుందంట. సో ఇప్పుడు చూడాలి వెళ్ళి, ఒకవేళ ఇక్కడ ఉంటే ఇక్కడ వేయించుకోవాలి, లేదు అనుకుంటే కొంచెం దూరం వెళ్ళి వేయించుకోవాల్సి వస్తుంది. సో ఓకే, లెట్స్ సీ. ఇప్పటికే లేట్ అయిపోయింది యాక్చువల్లీ నాది. ఇప్పుడైతే డాడీ నన్ను తీసుకెళ్తున్నారండి వ్యాక్సినేషన్కి. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానని చెప్పాను కదా ఆల్రెడీ. సో మేమిద్దరం వెళ్ళిపోతున్నామన్నమాట సెకండ్ డోస్. మనకి అంటే లైక్ అక్కడ దగ్గరలో అయితే లేదు. సో అందుకనేసి మేము మెడ్ ప్లస్లో వేయించుకుందాం అనేసి వెళ్తున్నామన్నమాట. మెడ్ ప్లస్లో అయితే కంపల్సరీ ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ మధ్యలో డాడీ ఆగారన్నమాట ఏటీఎం దగ్గర. సో అప్పుడు ఎదురుగా చూస్తే మా స్కూల్ ఉంది. సో ఇక్కడే చదువుకున్నానండి నేను. అండ్ వచ్చేసాం ఇక్కడికి మెడ్ ప్లస్కి. సో నేనైతే ఫస్ట్ డోస్ అది కోవిషీల్డ్ వేయించుకున్నానండి. సో ఇప్పుడు కూడా అదే కదా ఇంకా కోవిషీల్డ్. ఇలాగా చూసారా లైన్ ఉంది. అంటే నేనైతే అసలు ఇంతమంది ఉంటారు అనుకోలేదు. డాడీ కూడా అదే అన్నారు, ఇంతమంది ఉండరురా జనరల్గా అనేసి. సో ఆ రోజైతే బాగానే వచ్చారు. సో ఇంకా నేను లోపల వెయిట్ చేస్తుంటే డాడీ బయట వాకింగ్ చేస్తున్నారన్నమాట. సో మొత్తానికి అయిపోయింది. ఇంకా లోపలైతే ఇంకా వీడియో ఏమీ తీయలేదండి, కుదరలేదు. సో ఇంకా బయటకు వచ్చేసాను, చేంజ్ చేసుకున్నాను, అయిపోయిందనమాట నా సెకండ్ డోస్ కూడా. అండ్ ఇది ఇంకో రోజు. సో చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ డేస్ తీసిన కొన్ని కొన్ని క్లిప్స్ అన్నీ కలిపేసి ఒక ర్యాండమ్ బ్లాగ్ అనమాట ఇది. సో ఇదేమో ఆధార్ సెంటర్కి వచ్చామండి. మా పాపకి ఆధార్ కోసం అనేసి స్లాట్ బుక్ చేశారు మా వారు. సో ఆ రోజు ఇక్కడికి వచ్చామన్నమాట. చూడండి, అది నేను వీడియో తీస్తున్నాను
అనేసి అది మాస్క్ తీసేసి మరీ పోజ్ ఇస్తుంది అనమాట అక్కడ. సో ఇక్కడేమో ఇంకా కూర్చోబెట్టి అక్కడ డీటెయిల్స్ అన్నీ చూడమన్నారు. సో చూస్తున్నాను అనమాట అదే. అండ్ ఇక్కడ ఫోటో తీస్తున్నారనమాట. సో దాన్ని నుంచోబెట్టి అలాగే నుంచో అని చెప్పాను. పాపం బాగానే పోజ్ ఇచ్చింది, బాగా వచ్చింది ఫోటో కూడా. యా ఇప్పుడు మీరు చూద్దరు కానీ ఫోటో ఎలా వచ్చిందో. అండ్ డీటెయిల్స్ అవి చెక్ చేయమన్నారు మళ్ళీ లాస్ట్కి. సో అవన్నీ చూస్తున్నాను అనమాట అక్కడ. అదిగోండి మా పాప ఆధార్ ఫోటో భలే ఉంది కదా. అండ్ ఇది వచ్చేసి దసరా ముందు రోజు అండి. సో మమ్మీ ఏమో ఇదేంటిది ఇది కొబ్బరి లోజు అనమాట. సో కజ్జికాయలు చేస్తాను అనేసి కొబ్బరి లోజు ముందు రోజే చేసేసింది. సో ఇంకా ఇక్కడ కజ్జికాయలు చేయడం స్టార్ట్ చేసేసింది అనమాట. సో ఇక్కడ వీడియో తీస్తున్నావా వద్దు వద్దు ఏం బాగాలేదు అనేసి అన్నది. సో నేనే ఏం కాదులే న్యాచురల్గా ఉంటుంది అనేసి చెప్పి తీసేసాను అనమాట. సో ఇలా మమ్మీ చేసేస్తుంది. మేమైతే యాక్చువల్లీ ఏమీ వద్దు ఎందుకు అని అనేసి అన్నాం, కానీ ఇంకా ఆవిడకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇలాగా చేసేసింది ఇంకా మొత్తానికి. నాకైతే పెద్ద అంటే అంత ఇష్టం ఉండవండి ఇవి. మా తమ్ముడు బాగా ఇష్టంగా తింటాడు అన్నమాట. సో ఇక్కడ మొత్తానికి నేను వచ్చేసాను మళ్ళీ. మమ్మీ వాటిని ఫ్రై చేస్తా అంటేను నేను ఇక్కడ ఇవి చేస్తున్నాను. సో ఈ లోపల స్టఫింగ్ అయితే మేము ఎక్కువ తినమండి, అంత ఇష్టం ఉండదు. సో అందుకని నేను కొంచెం కూర్చోబెట్టి పెడుతున్నాను అనమాట అందులో. సో యా నేను ఇక్కడ చేసా. ఇక్కడ మమ్మీ మొత్తానికి ఫ్రై చేసేస్తుంది. అంతే కొన్ని చేసుకున్నామండి కొంచెం కొంచెం. మా వారు కూడా ఎలాగో ఇంట్లో లేరు, ఊరు వెళ్ళారనమాట. సో ఇంకా అంతే, పెద్ద స్పెషల్స్ ఏం చేసుకోలేదు అందుకని. సో అంతే కజ్జికాయలు అయితే అయిపోయాయి, అంటే ఫస్ట్ ఫ్రై అయింది. సో మొత్తం అన్నీ చేసేసి పెట్టేశాను నేను. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం పిండి మిగిలితే ఇలాగా ఇంకా ఒక పెద్ద చపాతీలాగా చేసేసి డైమండ్స్ లాగా కట్ చేసేసి నార్మల్గా ఇంకా వేపి ఫ్రై చేసేస్తామన్నమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. సో ఒక్కటే చపాతీ అయింది కాబట్టి కొన్ని వచ్చాయన్నమాట. సో ఇవే అవి కూడా ఫ్రై చేసేస్తుంది మమ్మీ ఇంకా. దసరా రోజు అయితే పెద్దగా నేను ఏమి అసలు షూట్ చేయలేదండి, అసలు ఇది ఏమీ చేయలేదు ఆ రోజు. బేసికలీ ఏమీ లేదు ఆ రోజు చేసింది, అందుకని మీకు ఏం చూపిస్తాంలే అనేసి అదైతే ఏం షూట్ చేయలేదు. సో ఇది దసరా రోజు మార్నింగ్ అండి. సో మమ్మీ వాళ్ళు అయితే పూజ చేసేసారు. సో దసరా రోజు మేమైతే పెద్దగా ఏం చేసుకోమండి, జస్ట్ పూజ చేసేసుకొని ఇలాగ ప్రసాదాలు చేసి పెట్టేస్తాము దేవుడికి అంతే. మామూలుగా అయితే గుడికి కూడా వెళ్తాము, చక్కగా చాలా గుళ్ళు తిరిగేసి వస్తాము మా ఎప్పుడు కూడా, కానీ ఈసారి ఇంకా కుదరలేదన్నమాట వెళ్ళలేదు. సో దేవుడికి ఉల్లిపాయలు లేకుండా వేసింది కదా, మాకు ఉల్లిపాయలు వేసేసి ఇచ్చేసింది అనమాట మమ్మీ అంతే. సో అంతేనండి, ఇక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.